ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. రోజు రోజుకి బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొన్న మధ్య కొంత తగ్గుదల కనిపించినా క్రమంగా ఇప్పుడు 89,000 వరకు 24 క్యారెట్ల బంగారం ధర పలుకుతుంది. ఇంకా భవిష్యత్తులో ఇది పెరిగి 100,000 వరకు వెళ్తుందా? ఏంటి దీనికి ఈ పెరుగుదల గల కారణాలు ఏంటో కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ స్వర్ణకార నాయకులున్నారు, దుబ్బాక కిషన్ రావు గారు. సార్ నమస్తే. ఎందుకు సార్ ఈ బంగారంలో ఒడిదుడుకులు, ఈ రకంగా ఇంత హై రేంజ్కి ఆల్ టైమ్ రికార్డుకి చేరుకున్నటువంటి పరిస్థితి ఈరోజు? సో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందా గోల్డ్? ఖచ్చితంగా పెరుగుతుంది. మరి దీపావళికి 85,000 కూడా కావచ్చు. ఎందుకంటారు, ప్రధాన కారణం ఏంటంటే ఇంత హై? ప్రధాన కారణంకు కారణం ఏంటంటే ఇంకా కూడా హమాస్, ఇజ్రాయెల్ వారు, ఇరాన్ కూడా ఇన్వాల్వ్ అయింది, అరబ్ కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఇంకా కూడా రష్యా ఉక్రెయిన్ వారు కూడా ఇంకా ఏది సీజ్ ఫైర్ జరిగినట్టు ఏమీ లేదు. మరి అమెరికాలో కూడా ఫెడరల్ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడము, దానివల్ల ఇన్వెస్టర్స్ గోల్డ్ పైకి పడుతున్నారు. ఓకే. సో అలాగే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉండలేదు ఇండియా వరకే, దాని ప్రభావం ఏమన్నా ఉంటుందా ఇండియాలో మనకి ఇప్పుడు పెళ్లి సీజన్తో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఏమన్నా? అది ఏముంటుంది, దానికి 500-400. అచ్చా, నువ్వు నీకు రావాల్సిన గోల్డ్ అంతా కూడా ఫారెన్ నుంచి వస్తుంది. లోకల్ గోల్డ్ ప్యూరిఫై చేసి అమ్మితే అది ఒక 500-1,000 రూపాయలు తక్కువ ఉంటుంది అది. ఓకే. కానీ అది రిలయబుల్ ఉండదు. మనకు ఇంపోర్టెడ్ స్విస్ బిస్కెట్ లేకపోతే యూకే బిస్కెట్స్, కెనడా బిస్కెట్స్, ఆస్ట్రేలియా, అమెరికా బిస్కెట్స్ 1 ఉంటాయి, 4 ఉంటాయి అన్నమాట. అది ప్యూర్ గోల్డ్ రేట్ మనం ఇప్పుడు మాట్లాడేది. దాన్ని 8% తక్కువలో మనకు 22 క్యారెట్ గోల్డ్ అంటే ఆభరణాలు మార్కెట్లో అమ్మే ఆభరణాలు. ఇప్పుడు దీపావళి అంటే చాలా దగ్గరనే ఉంది, ఆలోపే 85,000 అంటే చాలా పెద్ద అమౌంట్ అని చెప్పుకోవచ్చు. అంటే కష్టపడి నడుస్తుంది, ఆపలేకపోతున్నాం. లాస్ట్ 1 వీక్ కింద 76,500 ఉండింది, ఇప్పుడు 77,000 ఉండింది, ఇప్పుడు 2,000 పెరిగింది. ఓకే. ఇప్పుడు రేపు ఇంకొక 400 వేసుకుంటే 80,000 అయిపోతుంది. సో 100,000 కూడా దాటేటువంటి అవకాశం తొందరగా చూడొచ్చా? డిసెంబర్ 31 వరకు ఆ ప్రమాదం ఉంది. 90,000 ఈ సంవత్సరమే? డిసెంబర్ 31. 1,00,000 దాటితే సామాన్యులు ఎవరైనా కొనేటువంటి పరిస్థితి ఉంటుందా గోల్డ్ ఇప్పుడు? మనకు ఇది గోల్డ్ అనేది సామాన్యులకు అందుబాటులో ఉండే వస్తువు కాదు, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం. ఇన్వెస్ట్మెంట్కు డబ్బున్న వాళ్లకు, ఇండియాలో ల్యాండ్ లార్డ్స్, పెద్ద క్యాపిటలిస్ట్ల వాళ్ళ చేతిలో ఈ గోల్డ్ ఓ ఆయుధంలాగా మారిపోయింది. మనకు పెద్ద పెద్ద షోరూంలో కూడా వాళ్ళే బాగా బెంజ్ కార్లు, మెర్సిడెస్ కార్లు వచ్చిన వాళ్ళే తీసుకుంటారు. సామాన్యుడికి మాత్రం బంగారం చాలా కొనలేని స్థితిలో ఉంది. ఒకవేళ 1,00,000 మీరన్నట్టే 1,00,000 వరకు వెళ్తే మరలా సరే 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ తర్వాతనైనా తగ్గేటువంటి అవకాశం ఉంటుందా, లేకుంటే అట్లనే పెరుగుకుంటూ పోతుంటా? అరబ్ కంట్రీస్లో మధ్యలో నడుస్తున్న వారికి టైం సర్దుబనిగిపోతే ఓకే కొంచెం తగ్గుముఖం పడుతుంది. ఇంకా కూడా ఆ రష్యా ఉక్రెయిన్ అది కూడా ఇంకా అనిశ్చిత ఉంది. మరి అమెరికాలో స్టేబుల్ గవర్నమెంట్ వస్తే కూడా కొంచెం తగ్గుముఖం పట్టే ఛాన్స్. అమెరికా ఎన్నికలు కూడా తొందర దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఒకవేళ అధికార మార్పు చేర్పులపైన స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమెరికా కూడా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఓకే. అక్కడ కూడా జాబ్ సెక్యూరిటీలు లేవు అనేసి అది ఇది. మన భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్లో నిల్వలు బాగానే ఉన్నాయి, దానికేం లేదు, డోకా ఏం లేదు. సామాన్యుడి దగ్గరికి రావాలంటేనే గోల్డ్ ఇబ్బందిగా ఉంది. సో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇప్పుడు కొనాలనుకునేటువంటి వ్యక్తులకు ఇదే సరైన సమయం అంటారా, లేకుంటే కొత్త వేచి చూసి కొంటే పెట్టలేదా? ఇప్పుడు ఇమ్మీడియట్గా మన దగ్గర డబ్బులు ఉంటే ఇమ్మీడియట్గా తీసుకోవడం, 79,000 అయినా 80,000 అయినా ఇప్పటికిప్పుడు 80,000 ఈ రోజే తీసుకోవడం బెస్ట్. రేపు అనేది తగ్గుతుందనే సూచనలు అయితే ఎక్కడ కూడా కనబడడం లేదు. సో ఎట్లా మరి దీనికి ఇంకా సొల్యూషన్ అనేది ఉండదంటారా? ఇది గవర్నమెంట్ చేతిలో లేదు కదా, ఇది ఇంటర్నేషనల్ బంగారం విషయంలో ఎవరు కూడా ఏం చేయలేము. ఎందుకంటారు, బంగారానికి ఇంత ప్రాధాన్యత, ఇంత వాల్యూ, చాలా వస్తువులు ఉన్నాయి ఇంకా ప్రపంచంలో మనకు, అంతకంటే విలువైనవి. బంగారానికి ఇంత డిమాండ్ రోజు రోజుకి పెరుగుదానికి దానికంటే విలువైన ఓన్లీ ప్లాటినము, మరి డైమండ్స్ అంతే, ఇంకా వేరే వీటికి లేదు. అయితే అవి ఎక్కువ వాడుకలో లేవు. దీని తర్వాత ఉంది సిల్వర్. గోల్డ్ ఒకటే ఇండియాలో బాగా ప్రేమైన వస్తువు, అది కూడా సౌత్ ఇండియాలో, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో, తమిళనాడులో గోల్డ్కు బాగా
ఎక్కువ క్రేజీ. నార్త్ ఇండియా కంటే కూడా సౌత్ ఇండియాలో క్రేజ్ ఎక్కువ. ఆ క్రేజీకి ఇప్పుడు తట్టుకునేటట్టు లేదు, ఈ బంగారం కొనేటట్టు కూడా లేదు. ఇలాగే ల్యాండ్లో కూడా ఇలాగే రేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ల్యాండ్ కొనాలా గోల్డ్ కొనాలని సందిగ్ధంలో ఉంటారు. సో ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక దేశానికి ఉండే రేటు ఒక దేశానికి ఉండే రేటు వేరే అయితే, మన దేశంలో కూడా ఒక రాష్ట్రంలో ఒక రేటు ఒక రాష్ట్రంలో ఒక రేటు ఇలా వ్యత్యాసాలు కనిపిస్తూ ఉంటాయి. అలా ఏమి ఉండదు. ఢిల్లీకి ఇక్కడికి కొద్దిగా ఒక 200-500 రూపాయలు అంతే డిఫరెన్స్. మీకు $2,700కు ఒక ఔన్స్, ఔన్స్ అంటే 31.1 100 మిల్లీగ్రామ్స్ ఒక ఔన్స్ అంటారు. ఓకే, ఆ బిస్కెట్ దాని వాల్యూ, దానిని మనం ఇప్పుడు కన్వర్ట్ చేసుకుంటే ఇండియన్ రూపీస్లోకి తీసుకున్న తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ 6% ట్యాక్సే ఛార్జ్ చేస్తుంది. ఇంతకుముందు 15% ఉండింది 2 నెలల కింద. ఒక ఫైనాన్షియల్ బడ్జెట్లో ఇచ్చిన బెనిఫిట్ కూడా మనకు సామాన్యుడికి అందలేకపోయింది అన్నమాట. సో కాబట్టి ఇది మన చేతిలో లేని. సో ఒకవేళ ఇన్వెస్టర్లు కనుక మరలా కొద్ది రోజుల తర్వాత గోల్డ్ కంటే బెటర్ ఆప్షన్గా చూసుకొని వేరే దాన్ని ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మాత్రం తక్కుతుంది. ఎంత ఉంటుంది ఇప్పుడు మీరు 70-80 వేలకు పోయి మళ్ళా 78 వేలకు వస్తుంది, ఆరు 74 వేలకు వస్తుంది, 50-40 వేలకు అయితే రాదు. అంతే, ఎంత తగ్గినా ఒక 5 వేలు అంతకు మించి ఎక్కడ పోయినా 100% పెరిగి 20% తగ్గుతుంది అన్నమాట. సో అట్లా ఇప్పుడు కొనుక్కున్నటువంటి వాళ్ళకి బెటర్ ఆప్షన్ అని అంటారు. ఇప్పుడు కొనాల్సిందే, పెళ్ళిళ్ళు ఉంటాయి కాబట్టి ఇంకా ఆశ పెట్టుకొని తగ్గుతుందనే ఆశ పెట్టుకోకుండా అవసరాన్ని బట్టి తీసుకోవడమే మంచిది. సో అటు సిల్వర్ కూడా 1 లాక్ చేరువవుతుంది. అంతే అంతే ఉంది, అది కూడా 92-93 వేలు ఉంది. సరే, గోల్డ్ కంటే ఈ దీనికి ఈ రకమైనటువంటి విలువ ఉంది కాబట్టి దానికి ఇన్వెస్టర్లు కానీ మన సౌత్ ఇండియాలో కానీ క్రేజ్ ఉందనుకోవచ్చు. సిల్వర్ కూడా అంత అది ఉందంటారా? అది కూడా బాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది రేట్. సిల్వర్కు 2-3 ప్రయోజనాలు ఉన్నాయి. మెడికల్ వాల్యూస్ కూడా ఉన్నాయి, మెయిన్ మెడిసిన్స్లో వాడతారు. మళ్ళీ కంప్యూటర్ చిప్స్ పైలో కూడా సిల్వర్ వాడతారు, దానివల్ల కూడా ఇది మల్టీపర్పస్ యూస్. మన ఇండియాలో అంటే ప్లేట్స్, సిల్వర్ ప్లేట్స్, దేవుడి కిరీటాలు, దేవుడికి చుట్టూ అలంకారపరంగా సిల్వర్ వాడతాము. బట్ వేరే దేశాల్లో మాత్రం మెడికల్ వాల్యూస్ ఉన్నాయి, మరి కంప్యూటర్ చిప్స్కు వాడతారు అన్నమాట సిల్వర్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళకి, సో ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్నటువంటి దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఇది ఇప్పుడు పెరుగుతుంది అంటున్నారు కదా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేటువంటి వారికి గోల్డ్ అనేది ఈ టైంలో కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారా? ఖచ్చితంగా మాకు కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు షేర్ మార్కెట్ కంటే కూడా షేర్ మార్కెట్ డోల్డ్రమ్స్లో ఉంది, గోల్డే ఇప్పుడు అప్వర్డ్ నడుస్తుంది. రైట్ సార్, మొత్తానికి అది రోజు రోజుకి పెరుగుతున్నటువంటి బంగారం ధరలైతే ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది తప్ప తగ్గుదల కనిపించదంటూ కూడా వారు చెప్తున్నారు. ఎవరైనా కొనాలనుకుంటే ఇమీడియట్లీ ఇప్పుడే కొంటేనే బెటర్, వేచి చూసి ధోరణి వల్ల ఇంకా పెరగడమే తప్ప ఏముండదు. ఒకవేళ అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు తగ్గుముఖం పడితే అది కూడా చాలా కాలం తర్వాత కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది తప్ప ఇప్పుడైతే పూర్తి స్థాయిలో మళ్ళీ వెనక్కి పరుగులు తీసేటువంటి అవకాశం లేదంటూ కూడా వారు చెప్తున్నారు.